చింతకుంట గంగాధర్ పెరుక గంగరాజు చింతకుంట సాగర్ పెరుక రంజిత్ గడిగొప్పుల జీవన్ కూతురు మహేందర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి శంటి స్వామి తదితరులు పాల్గొన్నారు. నేను అదే మరి ఒక్కవైపు ఒరగలేదు మంచిగా లేచింది అట్లా బరువు ఉంటే ఏమో ఒరుగుతుంది అలా ఆయన లేడా గమన్ లేడా అదే సొంత భూమి అయితే ఈ పంట కాకుండా నెక్స్ట్ ఇయర్ అన్న వస్తాయని ఆశ. కానీ కౌలు మళ్ళీ కబ్జెలు చిత్రం మంచిది అందులో లాగి డబుల్ టూ డబుల్ కాదండి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి చందుర్తి మండలానికి సంబంధించినటువంటి మరి నిన్నటి రోజున మరి చందుర్తితో పాటు మల్యాల లింగంపేట కట్టలింగంపేట రామన్నపేట చందుర్తి అదేవిధంగా తిమ్మాపూర్ ఆశిరెడ్డిపల్లె ఇక్కడ ఉన్నటువంటి 19 గ్రామాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి రైతులకు పెద్ద ఎత్తున వడగాల వాన ద్వారా పెద్ద పెద్ద రాళ్ళు పడి మరి పెద్ద చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి తడిచిపోయినటువంటి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మల్యాల జనార్దనకు సంబంధించినటువంటి వరి ధాన్యం మరి పూర్తి స్థాయిలో మరి వర్షానికి మరి కొట్టుకుపోయి మరి మట్టిలో కలిసినటువంటి మరి ఆయన యొక్క దీనగాథను ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ రైతును కూడా పూర్తి స్థాయిలో ఆదుకొని ప్రభుత్వం వెంటనే ప్రతి ఎకరానికి కనీసం 25,000 చొప్పున మనం వెంటనే స్పందించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ 25,000 నష్టపరిహారంతో పాటు మరి వెంటనే రానున్న 3 రోజులు కూడా మరి మళ్ళీ వర్షం ఉందని చెప్పి మరి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. మరి వెంటనే మరి ఇప్పుడు ఈ తడిసినటువంటి వరి ధాన్యాన్ని మరి కొనుగోలు చేయకపోతే మరి మొత్తం ఈ వరి ధాన్యం మొత్తం మట్టిపాలవుతుంది. మరి ఇంకా ఏమైనా ఉన్నటువంటి వరి ధాన్యం కూడా మొలకెత్తి ఖరాబ్ అవుతాయి. కాబట్టి మరి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రభుత్వము మరి ఎటువంటి సాకులు చెప్పకుండా రైస్ మిల్ అలాట్ చేయలేదనో లేకపోతే మాకు ఇంకా ఇక్కడ మ్యాచర్ రాలేదనో మరి ఏ కారణం చెప్పకుండా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండలానికి సంబంధించినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రాంత వాసిగా మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కొనుగోలుతో పాటు వెంటనే ఈ రోజు నుంచి కొనుగోలుతో పాటు మరి పంట నష్టానికి మరి ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నారు. మరి నిన్నటి రోజు మీ అందరికీ తెలుసు మరి ఈ ఈ యొక్క ఈ ప్రాంతంలో మరి ఈ జిల్లాలోనే పెద్ద ఎత్తున
మరి వర్షం పడి మరి బడవాళ్ళు వర్షం పడదంటే ఈ ప్రాంతమే కాబట్టి వెంటనే అధికారులు కలెక్టర్ గారు కానీ రాజకీయ నాయకులు కానీ మరి పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు వెంటనే స్పందించి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.